అలసిన వాణిని ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. ఈ దిన భాగము జనవరి 6 చదువుతున్నాను. నీవు సమస్త క్రియలను చేయగలవు. యోబు గ్రంథము 42:2. యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు మరియు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అయినను దేవుడు అతని జీవితంలో గొప్ప శ్రమలను దుఃఖమును అనుమతించాను. అకస్మాత్తుగా 24 గంటల సమయంలోనే అతని పిల్లలందరూ చనిపోయిరి. అతడు పశువులన్నింటినీ, గొర్రెలన్నింటినీ, ఒంటెలన్నింటినీ పోగొట్టుకొనెను. దీని పిమ్మట అతని శరీరం అంతయు కురుపులతో కప్పబడి ఉండెను. అతని భార్య అతని భక్తిని బట్టి అతనిని పరిహసించెను. అతని స్నేహితులు తప్పుగా నిందించనారంభించిరి. ఇలాంటి ఘోర విపత్తులన్నిటి మధ్య ప్రభువు యోబుకు వాస్తవమైన వాడుగా అయ్యాను. అటువంటి సమయములలో అతని శ్రమలు భరించలేనివిగా ఉన్నప్పుడు దేవుడు ఎందుకు ఇలాంటి పరిస్థితులను అనుమతించుచున్నాడని తన అసమర్థతను వెల్లడి చేయుచున్నాడు. అయితే దేవుడు యోబుకు ముఖాముఖిగా ప్రత్యక్షమైనప్పుడు తన ఎడల దేవునికి గల 3 అంతల సంకల్పమును కనుగొనెను. మొదటిగా, ఆ సమయంలో యోబు కలిగి ఉన్న దానికంటే అత్యధికముగా అతనికి ఇవ్వవలనని దేవుడు కోరెను. అతడు తూర్పు దిక్కు జనులందరిలో ఐశ్వర్యవంతుడైనప్పటికీ అతడు కలిగి ఉన్న దానికి రెట్టింపు ఇవ్వవలనని దేవుడు కోరెను. 2వదిగా, అతని శ్రమల ద్వారా దేవుడు అతనికి నిజమైన జ్ఞానమును ఇవ్వవలనని కోరెను. అతని స్నేహితులు అతనిని బుద్ధిహీనుడని, తాము అతనికంటే జ్ఞానులమని ఎంచిరి. సర్వశక్తుడు వారి ఎదుట ప్రత్యక్షమైనప్పుడు యోబు మాత్రమే ఆయనను గుర్తించి ఆయనను ఆరాధించెను. కావున ప్రభు యోబు మాత్రమే జ్ఞాని అనియు, వారందరూ బుద్ధిహీనులనియు రుజువు చేశాను. యోబును దేవుడు అంతకు మునుపు కంటే జ్ఞానం గలవానిగా చేశాను. 3వదిగా, దేవుడు యోబుకు ఎలాగూ ప్రార్థించవలెనో నేర్పించగోరెను. ఇప్పటి వరకు అతడు తన కుటుంబం నిమిత్తమే ప్రార్థించెను. యోబు గ్రంథము 1:5. ఇప్పుడైతే అతడు ఇతరుల కొరకు అంతేకాకుండా తనను దూషించిన తన స్నేహితుల కొరకు కూడా ప్రార్థించుటకు నేర్చుకొనెను. యోబు గ్రంథము 42:8-10. దేవుడు నీ జీవితంలో బాధాకరమైన పరిస్థితులను అనుమతించినప్పుడు నిరాశ చెందకము. ఆయన ఈ సంవత్సరంలో నిన్ను అత్యధికముగా ఆశీర్వదించవలననియు, 2 అంతల ఆశీర్వాదం ఇవ్వవలననియు కోరుచున్నాడు. ఆయన నీకు అధిక జ్ఞానమును అనుగ్రహించవలననియు, నిన్ను తనకు అత్యంత సమీపముగా తెచ్చుకునవలననియు, మరియు నీకు ప్రార్థించుట నేర్పించవలననియు కోరుచున్నాడు. అంతమున యోబు దేవుని మనస్సును అర్థం చేసుకుని ఆరంభించినప్పుడు అతడు, ప్రభువా నీవు సమస్త క్రియలు చేయగలవు అని చెప్పగలిగాను. ప్రభువు మనలను అనేక శ్రమల ద్వారా తీసుకుని వెళ్ళి దాచబడిన అనేక మర్మములు మనకు బయలుపరచును. తద్వారా అంతమున మనము కూడా సంపూర్ణంగా ఆయనను నమ్మి, ప్రభువా నీవు సమస్త క్రియలు చేయగలవు అని చెప్పగలము. ముగింపు మాటలు. నేటి దిన వాక్యం ద్వారా ప్రభువు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.